కాంగ్రెస్ పార్టీ ఆదరణీయ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు కాంగ్రెస్ నాయకులు. కొండరావుపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ బాషా ఆధ్వర్యంలో తమ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిరసనకు దిగారు. మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నిరసనలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్నటి రోజున కేటీఆర్ గారు మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమైనా చర్య? అసలు కేటీఆర్ గారు ఏం చేశారని చెప్పి వారిని పదజాలంతో అనడం అది పద్ధతి కాదు. కాబట్టి కేటీఆర్కి ఒకటే చెప్తున్నాం బిడ్డ, ఆయనే ఒక 4000 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర గురించి నడిచినటువంటి వ్యక్తి. వాళ్ళ కుటుంబం అటువంటిది, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాన్ని పట్టుకొని ఆ రోజు మీరు అవసరం పడ్డప్పుడేమో కాలు మొక్కి ఈరోజేమో వాళ్ళని విమర్శించడం ఇంతవరకు సమంజసమని మేము ఈ కోనరాపేట కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన మేము అడుగుతున్నాం. అలాగే ఏదైతే కేటీఆర్ గారు మొన్న మాట్లాడారో దాన్ని వెనక్కి తీసుకొని వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మొన్నటి రోజున కేటీఆర్ గారు అంటున్నారు రైతు పక్షపాతం అని చెప్పి, వాళ్ళు మల్లన్న సార్ ప్రాజెక్టు కింద పోయిన రైతులకు ఇంతవరకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టించిన చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీది కాబట్టి ప్రజలు గమనిస్తారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్పి ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము ఈ కోనరాపేట కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. అలాగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మీ భర్తం పట్టడానికి మా రేవంత్ రెడ్డి గారు కంకణ బదులై ఉన్నారు. కాబట్టి మీరు బిడ్డ జాగ్రత్త, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం మరోసారి మాత్రం రోడ్ల మీద తిరగనియం. ఖచ్చితంగా మేము ఈ కోనరాపేట కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్.